రామాయణం, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళకు కూడా కొన్ని పాత్రల గురించి కొంతైనా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందిన పాత్రల్లో ఏకలవ్యని పాత్ర ఒకటి. అతను ఏకలవ్యుడు అంతటి దీక్ష కలవాడని, నేను మీకు ఏకలవ్యుడు లాంటి శిష్యుణ్ణని అనడం వింటూ ఉంటాం. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిందో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా. అదేంటో తెలుసుకుందాం. ఏకలవ్యుడు ఒక ఎరుకుల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకుల వారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరీ ప్రావీణ్యం ఉంది. తాను ఎరుకుల కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలనుకున్నాడు. ఒకరోజు ఏకలవ్యుడు అస్త్రవిద్యలో గురువర్యుడైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి, అయ్యా, నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది అని అడిగాడు. ద్రోణుడికి నిషాద బాలుడైన ఏకలవ్యుణ్ణి శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేకపోయింది. కానీ ఆ మాట బహిరంగంగా చెప్పకుండా బాగా సాధన చెయ్యి, అదే వస్తుందన్నాడు. ఏకలవ్యుడు రెట్టించలేదు. ద్రోణుడన్న ఆ మాటనే ఆశీర్వాదంగా భావించి వెనుకదిరి వెళ్ళాడు. అంతేకాదు, ద్రోణాచార్యుడు విగ్రహాన్ని తయారు చేసుకుని భక్తిగా నమస్కరించాడు. ఇక ఆ విగ్రహాన్నే నిలువెత్తు దైవంగా, ప్రత్యక్ష గురువుగా తలుస్తూ కఠోర దీక్షతో విలువిద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు. ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం అబ్బిందంటే కళ్ళతో చూడకుండానే కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. కంటితో చూస్తూ వేసిన వారికే ఎన్నోసార్లు గురితప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మట్టుకు శబ్దవేరి విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురితప్పడు. ఏకలవ్యుడు సంగతి అలా ఉండగా ద్రోణాచార్యుడు అస్త్రవిద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు, కౌరవులు, పాండవులకు ద్రోణాచార్యుని అస్త్రవిద్యలు నేర్పేందుకు గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే, కానీ శిష్యులు అనేక రకాలుగా ఉంటారు. ద్రోణుడు అందరికీ నేర్పిస్తున్నప్పటికీ అర్జునుడు అందరికంటే మిన్నగా ఉన్నాడు. దాంతో అర్జునుడిపై ద్రోణుడికి మహాప్రేమ. తన అనుంగు శిష్యునిగా భావించి ఎన్నో కిటుకులు నేర్పాడు. ఒక సందర్భంలో ద్రోణుడు తన శిష్యునితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి వెంట ఉన్న కుక్క అరిచింది. కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు ఎవరు ఏమిటి అని చూడకుండానే శబ్దవేరు విద్యలో గటుకుడు కనుక కుక్క మొరిగిన దిశగా బాణం వేశాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకు తగిలింది. కుక్క మూలుగుతూ పడడంతో ఏకలవ్యుడు అటుగా వచ్చాడు. తన గురువు ఎదురుగా కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు. ఏకలవ్యుడి విలువిద్య చాతుర్యానికి ద్రోణుడు మనసులో ముగ్ధుడయ్యాడు. అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారు చేస్తానన్న మాట ఇచ్చి తప్పేరు అనిపించింది. అక్కడ గురువుగారి విగ్రహం కూడా ఉంది. అంటే తనను మాయ చేసి ఎరుకుల వాణ్ణి మరింత ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారనుకున్నాడు. దాంతో గురువుగారు, మీరు మాట తప్పారు, మీకు నాకంటే నిషాదుడు ఎక్కువ కదూ అనేశాడు. ద్రోణుడు అర్జునుడు బాధపడడం సహించలేకపోయాడు. నిజంగానే తాను అర్జునుడికి ఇచ్చిన మాట నెరవేరలేదు. దాంతో ఏకలవ్యుని వైపు తిరిగి, ఏకలవ్య, విలువిద్యలో నువ్వు నిజంగానే ఘనత సాధించావు, మరి నా గురుదక్షిణ ఏది అని అడిగారు. ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లతో కాళ్ళ మీద పడిపోయాడు. కోరుకోండయ్యా, నేనివ్వగలిగింది ఏదైనా ఇస్తాను అన్నాడు. ద్రోణుడు, నీ కుడిచేతి బొటనవేలు ఇస్తావా అన్నాడు. ఏకలవ్యుడు నిర్విరారంగా తన బొటనవేలు కోసిచ్చాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని కథలు వినడానికి కిందున్న బెల్ ప్రెస్ చేయండి.